ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీలో కొత్తగా ఇప్పుడే గనక నా ఛానల్ గనక చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఇది ఇతరులకు అవసరము అని గనక అనుకుంటే షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలి అంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, లలిత్ కుమార్ హిందూ జనశక్తి యొక్క ప్రెసిడెంట్ లలిత ఆంటీ యొక్క పోస్ట్ అన్నమాట. అతని యొక్క ఛానల్లో నా గురించి తప్పుడు ఫేక్ ఆడియో కాల్ రికార్డ్స్ అనేది అప్లోడ్ చేశాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మంది ఫ్రెండ్స్ నాకు పంపించారు. టీ షర్ట్ గురించి ఫీల్ అవ్వమాకండి, జెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఉమెన్స్ డే స్పెషల్ గా చేసిందనమాట, అంతేగాని ఇది లేడీస్ టీ షర్ట్ కాదు. రైట్, విషయం ఏంటంటే అవి ఫేక్ స్టోరీ, ఫేక్ కాల్స్. అది చాలా మందికి తెలుసు, దాదాపు సంవత్సరం క్రితం జరిగిన విషయము. చాలా ఇదంటే అన్ని యూట్యూబ్ ఛానల్లో అది రన్ అయినాయి, చాలా మంది ఇది పెద్ద వివాదమైంది, దీనికి జవాబు కూడా వచ్చేసింది, వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు అతడు నా మీద మరలా ఇది రిపీట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు కారణం ఏంటి అంటే, మన లలిత ఆంటీ రీసెంట్ గా ఎక్కువగా క్రైస్తవులను విమర్శిస్తూ చేసే పోస్టులు కొన్ని ఉంటాయి కదా, వాటికి మనం జవాబు ఇస్తాం. అయితే తిరిగి వాటికి జవాబు చెప్పడో, ఎందుకంటే భయం, చేతకానితనం, తిరిగి జవాబు చెప్పలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే, ఎవరన్నా సరే అతని మీద గనక అతనికి వ్యతిరేకంగా గనక పోస్టు పెడితే ఆ వ్యక్తిని ఎలా కృంగదీయాలి, ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని ప్రయత్నం చేస్తాడు. అవతల వ్యక్తిలో ఎటువంటి గనక పొరపాట్లు, అటువంటి తప్పు లేకపోతే ఏం చేస్తాడంటే ఫేక్ సంబంధించిన క్రియేట్ చేస్తాడు. ఇది మనోడికి కొత్త ఏం కాదు, ఇలాంటి తప్పుడు పనులు చేయడం. ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు కదా, మన కరుణాకర సుగుణ శివశక్తి ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి వీడు ఎంత ఫ్రాడో, ఈ లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఎంత ఫ్రాడో, శివశక్తి ఆర్గనైజేషన్ సంబంధించి మన కరుణాకర సుగుణ వీడి గురించి, వీడి యొక్క బండారం గురించి బయట పెట్టాడు. కావాలంటే ఆ యొక్క వీడియో జస్ట్ ఒక చిన్న క్లిప్ చూడండి. అంతేగాని పూర్తిగా తెలుసుకోకుండా మాత్రం ముందే జడ్జిమెంట్లు ఇవ్వద్దు దయచేసి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం హిందూ జనశక్తి అనే ఒక సంస్థ గురించి. వాళ్ళు ఈరోజు పొద్దున్నే ఒక వీడియో పెట్టి, లైవ్ వీడియో పెట్టి శివశక్తిని, నన్ను, మన వాళ్ళందరినీ కూడా బండభూతులు తిట్టారు. బండభూతులు అనే పదం చిన్నది, రకరకాలుగా నేర్చుకొచ్చినట్టుగా మాట్లాడారు. అలాగే నేను ఏదో కొన్ని పోస్టులు కూడా పెట్టారు. అయితే అసలు ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏమిటి అంటే, నేను మొదటి నుంచి చెప్తాను అసలు ఏం జరిగిందో. మీకు ఈ హిందూ జనశక్తిని స్థాపించింది కుమార్ అనే ఒక అతను, లలిత్ కుమార్. ఈ కుమార్ అనేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చాలా మందికి తెలియదు, నాకు కూడా పెద్దగా తెలియదు. అసలు ఇతను ఎలా పరిచయం అయ్యాడు, ఇట్లా సోషల్ మీడియాలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఈ కుమార్ అనేవాడు ఎలా పరిచయం అంటే, ఇతను ఒక సంవత్సరం క్రితం చూశారు కదా ఫ్రెండ్స్, వీడి గురించి పూర్తిగా ఈ వీడియో వీడంత ఫ్రాడో, డబ్బు కోసము ఏ విధంగా హిందూ ముసుగులో ఉండి హిందూ సంస్థల నుంచి వీడు జనాల కొల్లగొట్టి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తాను, లేదంటే నా యొక్క భారత్ ప్రక్షాల్ యొక్క ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఈ యొక్క లలిత అంటి గారి గురించి మీకు వీడియోలన్నీ కూడా కనిపిస్తాయి. సో వీడి గురించి చెప్పేసాం, అయిపోయింది. వీడు ఒక ఫ్రాడ్ కాబట్టి వీడి ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు, ఎందుకంటే నేను పెట్టిన దానికి వీడికి జవాబు లేదు. బకెట్ ఛాలెంజ్ వీడికి బాగా అదిరింది అనమాట. ఇంతకు ముందు వీడికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని పెట్టాం, ఒక్కదానికి కూడా జవాబు ఉండదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మరొక కారణం ఏంటి అంటే, క్రైస్తవ సహోదరులైన నా ప్రియమైన క్రైస్తవ సహోదరులు, సహోదరులు నన్ను ప్రేమించేవాళ్ళు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా యొక్క వీడియోస్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను జవాబు చెప్పి తీరాలి. కాబట్టి నేను మరీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో ఉంది, దాని గురించి కావాలంటే నేను వివరణ ఇస్తాను. ఇప్పుడు షార్ట్ కట్ లో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను.
ఆ తర్వాత మీకు వీడియో లింక్ కూడా ఇస్తాను. దురాత్మ వచ్చి కడుపు చేసి వెళ్ళిపోయింది అని ఒక వీడియో పెట్టాడనమాట, ఫేక్ వీడియో ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హిందూ జనశక్తి యొక్క లలిత్ కుమార్ గారికి నేను సవాల్ చేస్తున్నా, అరే లలిత ఆంటీ, నీకు గనక దమ్ముంటే, నువ్వు నిజంగా ఒక హిందూ పుట్టకే పుట్టి ఉండుంటే, నీకు సవాల్ చేస్తున్నారా, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా మీద కేసు పెట్టచ్చు. ఓకే, అరే అదే నీ అక్కకో నీ చెల్లికో అలా జరిగితే నువ్వు వదిలేస్తావా, కనీసం నీ ఫ్రెండ్కి జరిగితే నువ్వు వదిలేస్తావా? నీ ఫ్రెండ్కి జరిగినా, నీ ఇంట్లో నీ అక్కకో నీ చెల్లికో జరిగినా నువ్వు వదిలేవు. కానీ ఎందుకురా ఎవరో అమ్మాయికి ఏదో జరిగిందని చెప్పేసి వదిలేసి వీడియోలు పెట్టుకుని తిరుగుతున్నావు? నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే మగాడిలా బిహేవ్ చేయాలి. నువ్వు ఒక హిందూ పుట్టక పుట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ విషయంలో అమ్మాయికి న్యాయం చేయాలి. ఓకేనా? ఇది నా సవాల్ రై లలిత ఆంటీ, మర్చిపోమాక. నువ్వు ఎలాగో దేనికి జవాబు చెప్పమని తెలుసు, కానీ నీ వల్ల ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ చేయాల్సి వస్తుంది. నీకు సవాల్ చేశాను, నీకు చేత అనేది చేసుకోపో. ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి మన సహోదరులు, నేను ఇటు ఒక అజ్ఞానంతో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల, ఒక వ్యక్తికి సహాయం చెయ్యాలి అని నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను చాలా సఫర్ అయ్యా. ఇది ఒక పెద్ద ట్రాప్. ఇప్పుడు ఈ ట్రాప్ కు సంబంధించిన విషయాలు వివరాలు కూడా ఏవి కూడా ఇక్కడ చెప్పబడవు, ఎందుకంటే క్రీస్తు నామములో నేను నా శత్రువులు నేను క్షమించాను. అందువలన ఎవరి గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఏ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. అయితే నా మీద జరిగిన ఒక పెద్ద ట్రాప్, ఇది హిందువులు చేసిన ట్రాప్ అని నేను అనుకోవడం లేదు, క్రైస్తవులు మాత్రమే చేసిన ట్రాప్. ఈ ట్రాప్ లో ఒక అమ్మాయిని పెట్టి చాలా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ దేవుని మహాకృపను బట్టి నేను ఎటువంటి పాపంలో పడకుండా కూరుకుపోకుండా ప్రభు నన్ను బయటకు తీసుకొచ్చాడు, వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చాడు. అయితే నేను సమస్యల్లో ఉన్నప్పుడు, నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరూ లేరనుకున్నప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. చాలా మంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసే అనేక మంది నాకు తెలిసిన వాళ్ళకి కూడా అందరిని నేను సలహా అడిగాయా, క్రైస్తవ సమాజంలో నా గురించి ఇలా వస్తున్నాయి, క్రైస్తవ సమాజంలో ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన మీరందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, నాకు న్యాయం చెయ్యండి, లేదు నేను తప్పు చేశానంటే నాకు శిక్ష విధించండి అని నేను ఒక వీడియో పెడితే, సో కాల్డ్ పీపుల్స్, క్రిస్టియన్ పీపుల్స్, యూట్యూబర్స్ ముఖ్యంగా, ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో పెద్దగా బిల్డప్ ఇచ్చుకుంటూ దేవుని కోసం పనిచేస్తున్నామని చెప్పేసి వీడియోలు చేసే వాళ్ళలో, నిజమే దేవుని కోసం పని చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, కానీ క్రీస్తుని గురించి ప్రకటించే వేళ్లకు తన సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయము చెయ్యాలన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. సరే, ఒకవేళ వాళ్ళకి చేతకానిదా, చేతనవుతుంది, చేతకాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కన పడేద్దాం, పాపం వాళ్ళు మన కొరకు ఎంతో ప్రార్థన చేశారు, వాళ్ళ వల్ల సహాయం చేశారు, తప్పలేదు. చేతనయ్యి సత్యము ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అసలు నిజాలు ఏంటి అని, వాస్తవాలు ఏంటివి అని తెలుసుకోగలిగిన టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా నా విషయంలో సైలెంట్ అయిపోయారు. నా మీద వచ్చిన నింద, నేను పడిన శ్రమ, దానివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, దేవునితో ఎంతగా కనెక్ట్ అవ్వగలను అంతగా కనెక్ట్ అయ్యా. నా యొక్క పశ్చాత్తాపం, నా అజ్ఞానాన్ని బట్టి, ప్రభు నువ్వు తప్ప సహాయం చేయగలిగిన వాడు ఇంకెవడు భూమి మీద లేడు నాకు అర్థమైపోయింది. సోదర ప్రేమ నటించేవాడు చాలా మంది ఉన్నారు, అది చూపించేవాడు చాలా అరుదుగా ఉంటారు. సో అలా నేను ప్రార్థన చేసుకుంటు దాదాపు 6 నెలలు చాలా బాధపడ్డా. యూట్యూబ్ లో అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుని చివాటు తిట్టి క్రైస్తవులు అందరూ కూడా ఎంత దారుణంగా దూషించారు, హిందువులు కాదు మళ్ళీ. అయితే ఆ సమయంలో ప్రభు టిఎస్ కుమార్ గారు లేవనెత్తాడు, టిఎస్ కుమార్ గారు జోక్యం చేసుకుని, ఎందుకంటే ఆయనకి సమస్య మొదటి నుంచే చెప్పా, ఇది విస్తృతం కాకముందే ఆయనకి చెప్పాను, పైగా వ్యక్తిగతంగా కూడా ఆయనకు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి, నా యొక్క పర్సనల్ జీవితం కూడా ఆయనకు తేటగా తెలుసు కాబట్టి ఆయన ఆలోచన చేసి, సహోదరుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మనం జోక్యం చేసుకోవాలని టిఎస్ కుమార్ గారు చేసిన ఈ యొక్క కాల్ వల్ల కొన్ని వాస్తవాలు అనేవి బయటపడ్డాయి. అదంతా కూడా క్లియర్ గా మీకు చెప్పే అంత సమయం లేదు, కానీ జస్ట్ వాస్తవం అనేది నిజము ఏంటి అనేది మీరు ఇప్పుడు వినండి. హలో, టిఎస్ కుమార్ అండి మాట్లాడేది, ఎవరండి? దీప్తి గారా? కొద్ది గట్టిగా మాట్లాడరా. నేను యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుంటాను క్రిస్టియన్స్ వాళ్ళకు, పక్షాల గురించి ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేశానండి మీతో, అందుకని స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారా, లేకపోతే ఏం పరిస్థితి?
మీరు జన్మంగా ఉంటాను అంటేనే నేను మీకు కొన్ని విషయాలు చెప్పగలను. జన్మంగా ఉంటానమ్మా, నేను ప్రక్షణ ఒకటే చెప్పాను, డిఎన్ఏ టెస్ట్ లో నీ పేరు వస్తే నువ్వు మ్యాచ్ అవుతే కనుక ఖచ్చితంగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిందే, క్రైస్త సమాజం నుండి మేమంతా అదే తీసుకొస్తాం అనేది చెప్పాను. చేసుకుంటాను బ్రదర్, ఖచ్చితంగా అలాగే చేసుకుంటాను అన్నాడు. అలా అయితే ముందుకు వెళ్దాం, లేదు తప్పు చేయలేదు, తప్పు చేసావా చేయలేదా ఇంతకంటే నేను చేయలేదు అన్నాడు. ముందు మొన్న మొన్న ఒకసారి ఆత్మ వచ్చి చేశాను కదా అన్నట్టు ఆ మాటలను బట్టి నాకు అలా చేశానేమో అనిపించాలి, మాట్లాడాను అన్న. అవన్నీ కాదు, చేసావో లేదు నీకు తెలియాలి, ఇంకా ఆత్మని పక్కన పెట్టు అని అన్నాను. చేయలేదు అన్నాడు. సరే ఇప్పుడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే నాకు ఏం తెలియదు అని అన్నాడు. మరి ఇప్పుడు 8 నెలల క్రితం కదా మరి అమ్మకి ప్రెగ్నెంట్ అయి ఉంటే 8 మంత్ అయి ఉంటుంది కదా, మరి రేపు మాకు డెలివరీ అవుతాయి కనుక మరి డిఎన్ఏ టెస్ట్ రెడీ అవ్వాలి నువ్వు. డిఎన్ఏ టెస్ట్ ఓకే అయితే కనుక మేము ఎవరు సమర్థించాము, దానికి మేము మ్యారేజ్ చేసుకుని మిగతా విషయాలన్నీ అనవసరం, ఇంకా ఏమైనా ముందు చూసుకోవాలని చెప్పాను. మీకు అసలు ఏ విషయాలు తెలియదు కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు విషయాలు తెలిస్తే మీరు టాక్ తిరిగి అసలు కోల్డ్ కోరేమో అనేది నా డౌట్. అసలు విషయాలు తెలిస్తే మీరు టాక్ తిరిగి అసలు కోల్డ్ కోరేమో అనేది నా డౌట్. ఆడియో కాల్స్ ముందుకు పంపించిన బ్రదర్, ఆడియో కాల్స్ చాలా ఉంటాయి బ్రదర్, ఆడియో కాల్స్ ఎంత యూస్ ఏంటి బ్రదర్, ఆడియో కాల్స్ ఎంత యూస్ ఏంటి? అది ఎలా ఉంటుంది ఇప్పుడు నేను అడిగిన సంబంధం చెప్పండి, మీరు ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా క్లీన్ చేసుకున్నారా? బ్రదర్ ఎందుకు ప్రెగ్నెన్సీ కాంటాను, బ్రదర్ ఎందుకు ప్రెగ్నెన్సీ కాంటాను? ప్రెగ్నెంట్ కాదా మీరు? ప్రెగ్నెంట్ అనేది ప్రెగ్నెంట్ తో ఉందని నాకు ఫోన్ చేసింది అన్నారా అని చెప్పడం అయితే అవును, అది పక్కా సక్షాలు చెప్పమన్నాడు నేను చెప్తాను. అవును అది పక్కా సక్షాలు చెప్పమన్నాడు నేను చెప్తాను. ప్రెగ్నెంట్ కాదు మీరు ఇప్పుడు? నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది, నాకు భర్త ఉన్నాడు. ప్రెగ్నెంట్ కాదు మీరు ఇప్పుడు? నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది, నాకు భర్త ఉన్నాడు. ఓ తెలియదు, నాకు మ్యారేజ్ అయ్యింది మీకు 10 ఇయర్స్ అయింది? నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. అసలు మీకు పేరు ఏమి తెలియదు అనుకుంటున్నాను నేను. అయితే ఇదైతే నాకు తెలియదు అండి, జనరల్ గా ఆడియో కాల్స్ మాత్రమే నాకు తెలియదు. వినర్గా ఫ్రెండ్స్, ప్రక్షాళ అనేవాడు వాడి మీద వాడే తప్పుడు వీడియోని, తప్పుడు ఫేక్ కాల్స్ ని క్రియేట్ చేసుకుని ఒక స్త్రీని ఉపయోగించుకుని పోస్టులు పెట్టాడంట, వీడియోలు పెట్టించాడంట. మీరు నమ్ముతున్నారా? నా మీద నేనే నెగిటివ్ గా తప్పుడు వీడియోలు పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే నా మీద నేరారోపణ చేసి నన్ను ఇరకాటంలో పెడదాం అనుకున్న వాళ్ళు, నేను బయటకు వచ్చి దేవుని యొక్క కృపను నేను యొక్క పొందుకున్నాను కాబట్టి, ఆయన ఆదరణలోకి నేను వెళ్ళాను కాబట్టి ఎవరు నన్ను ఏం చేయలేక వాళ్ళు వేసిన ప్లాన్ తిరగబడేసరికి టాపిక్ మార్చి చేంజ్ చేశారు, నా మీద నేనే వేసుకున్నానండి నిందలో. సో ఇది మీరే ఆలోచన చెయ్యండి, ఇంతమంది నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నా మాటలు విని వాటి ప్రకారం కూడా వాక్యాన్ని పరిశీలన చేస్తూ క్రీస్తును అనుసరించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా మీద నేనే నెగిటివ్ గా పెట్టుకుని యూట్యూబ్ లో నా మీద నేనే తప్పుడుగా ప్రవర్తిస్తే నాకేమన్నా ఉపయోగం ఉందా? 1000 మంది సబ్స్క్రైబర్ తగ్గిపోయారు నాకు ఛానల్స్ లో, నా వీడియోస్ కూడా ఎవరు చూడడంలా. ఎందుకంటే నీతులు చెప్పేవాడు నీతిగా బతకాలండి, కానీ నీతులు చెప్పేవాడు నీతిమాలను బతుకు బతికితే ఎవరు చూస్తాడండి? కానీ వాస్తవాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు, నాకు కావాల్సింది వాళ్లే. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి నేను ఎవరిని కోరుకుంటున్నాను అంటే పొట్టెగిరిపోవాలి, నాణ్యమైన గింజలుంటాయి, ఆ నాణ్యమైన గింజలే దేవుని యొక్క ఆ యొక్క జీవాన్ని పొందుకుని ఆయన యొక్క రాజ్యానికి వెళతారు. కాబట్టి నువ్వు ఎగిరిపోయే పొట్టు గురించి, నా మీద వేసే నిందల గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. నేను వేదనలో ఉన్నప్పుడు నా వాళ్ళు ఎవరో ప్రభు నాకు తెలియజేశాడు, అందును బట్టి నేను నిజంగా నాకు సహాయం చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇది దాదాపు 1 సంవత్సరం క్రితం విషయం, అంతా సద్దుమైపోయింది, హ్యాపీగా నా లైఫ్ నేను జీవిస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మరలా ఈ యొక్క మన లలిత్ కుమార్, ఈ లలిత ఆంటీ చేసింది ఏంటంటే మళ్ళీ నా మీద బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. యుఎస్ రైట్స్ ఆల్రెడీ ఇంతకుముందు 4 ఛానల్స్ లో పెట్టారు, నేను రిపోర్ట్ చేశాను, నా వీడియోస్ తీశారు, మళ్ళీ వీడియో పెట్టుకున్నాడు. ఇంకా నా వల్ల కాదు పోండి, నమ్మే కూడా నమ్మండి, నాకేమైనా ఊరిగేది ఏమన్నా ఉందా? ఏమి లేదు, వాడికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంతే. దీనికి సపోర్టు మన ఫణి రాజేష్,
ధర్మార్గం ఉంది కదా ఫండ్ రాజేష్, వీడి కూడా కామెంట్ చేస్తాడు, వీడికి కూడా నేను బాగా కాలిద్ది. ఎందుకంటే వీడు ఎంత నీతి లేని బతుకంటే వీడిది, క్రైస్తవ్యాన్ని అంగీకరించిందని వాళ్ళ ఆవిడ విషయంలో వీడు వాళ్ళ ఆవిడ్ని నానా రకాల హింసలు పెట్టి ఆవిడ చాలా ఇబ్బందులు పెట్టి ఆవిడ క్రైస్తవుల్ని ఆదరించే సమయానికి ఆ క్రైస్తవుల విషయం కూడా సరైన ఆ యొక్క సహాయం అనేది ఆమె పొందుకోలేక, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్యలను బట్టి ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీడు మరలా తన వైపు మార్చుకుని క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టిస్తేనే నిన్ను నేను చేర్చుకుంటా అనే విధంగా కండిషన్ అప్లై చేసి ఈడు నీతి లేని బతుకు బతుకుతాడు అనమాట లేడీస్ అడ్డు పెట్టుకొని. ఇప్పుడు ఏమన్నా అందామంటేనేమో ఆ సహోదరి ఉంది మధ్యలో, కాబట్టి ఇప్పుడు లేడీస్ మీద ఆధారపడి బ్రతికే బతుకు అనమాట వీడిది. ఏమన్నా అందామంటే ఇప్పుడు ఆ సహోదరి పర్లేదు తప్పదు, ఇంక భర్త ఏం చెప్తే చేయాల్సిందే అది అనే విధంగా ఆమె ఉంది. సరే ఓకే, క్రీస్తు మార్గంలో కాకుండా ఇంకా ఏ విధంగా వెళ్ళినా మనకు సంబంధం లేదు, కానీ లేడీస్ ని అడ్డు పెట్టుకుని క్రైస్తవుల మీద విమర్శలు చేయాలనుకునే దగులుబాజీ గారు వీడు. ఎవరు? ఫణి రాజేష్, ధర్మమార్గం వీడి ఛానల్లో. వీడికి సత్తా లేదు, నా వీడియోలకి తిరిగి జవాబు చెప్పే దమ్ము లేదు, క్రైస్తవుల మీద పడి ఏడ్చే లక్షణం తప్ప ఇంకేమీ లేదు ఈ ఆడింగోడికి. ఎందుకన్నాను అంటే సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు, అఫ్కోర్స్ ధైర్యం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, కనీసం వీడికి అది కూడా చేత కాదు. ఆడవాళ్ళు చూపించినంత ధైర్యం కూడా చూపించలేడు వీడు, తిరిగి జవాబు చెప్పలేడు. ఏ కాటికి ఏడ్చి వాళ్ళని ఏ విధంగా విమర్శిద్దామా, ఏ విధంగా బూతులు తిట్టిద్దామా, వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోనులు చేపించి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడు కూడా పెట్టుకున్నాడు నా వీడియో, ఉపయోగం లేదని తెలిసిపోయింది ఆడికి. ఎందుకంటే ఫేక్ న్యూస్ బాగా పాపులర్ అయిపోయిన భారత ప్రక్షాళన ఉపయోగించుకుని చాలా మంది సబ్స్క్రైబర్లు పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా మీద ఫేక్ న్యూస్లు పెట్టి, ఒక్కొక్కడికి సవాల్ చేస్తున్నారా, మీకు దమ్ముంటే, మీ బతుకులో నీతి ఉంటే, కాస్తాన నీతి ఉంటే, మీరు హిందూ పుట్టుకలు కనుక పుట్టి ఉండుంటే ఈ భారత ప్రక్షాళన తప్పు చేసే నిరూపించండి రా. ఎవడది ఎక్కడికి వెళ్ళి కేసు పెట్టుకుంటారో, తెలంగాణలో పెట్టుకుంటారా లేకపోతే ఆంధ్రాలో పెట్టుకుంటారా కేసు, ఎక్కడికి వెళ్ళి కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను వస్తా, మీకు చేతనైతే నేను తప్పు చేసే నిరూపించండి, అప్పుడు నా ఛానల్ మూసేస్తాను, బైబిల్ కూడా విడిచిపెట్టేస్తా. ఓకే, అది మర్చిపోయాను, లలిత్ కుమార్ గారు. అరే లలిత ఆంటీ, ఈసారి కనుక నా మీద ఏదైనా వీడియో వచ్చిందనుకోరా, నీ డిచ్కి బాబా తీసుకొస్తా. యాక్చువల్లీ నేను రాధా మనోహర్ గారికి కొంచెం గౌరవిస్తాను, కానీ ఆ గౌరవం ఆయన ఎప్పుడో పోగొట్టుకున్నాడు. రాధా మనోహర్ గారు బైబుల్ గురించి విమర్శ చేయకుండా బతకలేడు, బైబుల్ లేని వీళ్ళ బతుకులు లేవు, బైబుల్ అనే పదం ఎత్తాలా, యేసుక్రీస్తు గురించి దోషణ చేయాలా, అప్పుడు వీళ్ళు బతకాలా, వీళ్ళు చేతకాని దద్దమ్మలన్నమాట. సో ఈ రాధా మనోహర్ ఏం చేశాడంటే, ఇంతకుముందు చాలా చేశాడు హనీ ట్రాప్ అని చెప్పి అది ఇది అన్నారు, ఓకే మనకెందుకు మనం పట్టించుకోలా, కానీ ఈ రాధా మన లలిత ఆంటీకి గురూజీ, అరే లలిత్ కుమార్ గా నా మీద వీడియో పెట్టుకో, నీ డిచ్కి బాబాని తీసుకొచ్చి నేను పెట్టుకుంటా, ఏమంటావు? ఛాన్స్ నీదే, అవకాశం నీకే ఇచ్చా, పండగ చేసుకో. నా యూట్యూబర్స్ కూడా చాలా మంది బహుశా డిచ్కి బాబా గురించి తెలియకపోవచ్చు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో డిచ్కి బాబా వీడియో నేను కూడా తీసుకొచ్చి అప్లోడ్ చేసుకుంటాను. ఆయన ఎంత అందంగా మాట్లాడాడో, ఎంతమందిని పిల్లలకంటారు రెడీగా ఉన్నాడో, నేను పెట్టుకుంటా, రే నేను స్టిల్ రెడీ, నేను తప్పు చేశాను నిరూపించుకుంటారా, అవసరం దాన్ని తీసుకురాడు, నేను తప్పు చేసి దాన్ని పెళ్లి చేసుకుంటారా, ఇంకెలా చేసుకునేది, పెళ్లి కాదని చెప్పిందిగా. ఫేక్ న్యూస్లు మీకు అర్థం చేసుకుంటారా, ఎవడి బతుకు ఏంటో అర్థం చేసుకుంటారా, మీకు దమ్ము ఉంటే నా కౌంటర్స్ కి జవాబు ఇవ్వండి మీ గ్రంథాల సాక్షిగా. పర్సనల్ విషయంలో లోతుగా ఎత్తుకుంటే, అరే నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు అనుచరుణ్ణి, మా యొక్క బతుకు బాగుంటేనే మేము క్రిస్టియన్ అవుతాం, లేదా క్రిస్టియన్ కాదు. మీరు చేసే ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్లు, కాల్ రికార్డ్స్ అవి ఇవి ఇవి మీకు సంబంధించిన వాళ్ళని తృప్తిపరచుకోవడం కోసమే కానీ, క్రైస్తవ సమాజంలో నాణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, నిజమేంటో తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి యవలకు సమాధానం చెప్పడానికే భారత ప్రక్షాళన ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాం. దీంట్లో యవనస్తులు కావాలి, ప్రత్యేకించి యవనస్తులు మాత్రమే ఇలాంటి విషయాల్లో అన్న, మేము కూడా దేవునికి ఆయన యొక్క వ్యక్తిత్వమును మేము తెలుసుకుని అనేక జనులకు మేము ప్రకటిస్తాం, ఇలాంటి మతోన్మాదులకు మేము కూడా జవాబు చెబుతాం అనేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ నంబర్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఇతర దేశాల్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా సరే ఉన్నతమైన స్థితిలో ఉంటే ఫ్రెండ్స్, నేను మరి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, సిగ్గుపడలేనక్కడ పనివాణి నేను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి యదవులకు జవాబు చెప్పాలంటే చాలా, మన ఆర్గనైజేషన్ తరఫున ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం, ఆఫీసులో చాలా అవసరతలు ఉన్నాయి,
ప్రతిదాన్ని కూడా మనం సెల్ ఫోన్ తో గ్యాడ్జెట్లు అన్నింటినీ సేవ్ చేసుకుని అందరికి క్లాసెస్ చెప్పుకుని ముందుకు వెళ్లడం అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఉన్నతమైన స్థితిలో గనక సెటిల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేయండి. ఆర్థిక పరమైన సపోర్ట్ అని డైరెక్ట్ గా అడుగుతున్నాను. వంకర టింకర్లు ఏమి లేవు. ఇక నా గురించి వాస్తవాలు తెలుసుకుంటే నేను కొన్ని లింక్స్ ఇస్తాను, దాంట్లో పూర్తి వివరణ ఉంది, ఆ వివరణ చూడండి. అదేవిధంగా లలిత్ కుమార్ గారు వాడి యొక్క ఫ్రాడ్ ఎంత ఉందనేది మీరు దానికి సంబంధించిన వీడియోలో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటన్నింటినీ పరిశీలన చేస్తారని. నా కొరకు నా మీద వచ్చే నిందల నిమిత్తము నా కొరకు ప్రార్థన చెయ్యండి. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటే నాకు తెలిసేది కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర నవ్వుతూ మాట్లాడుతున్నాను గానీ ఇంతకు ముందు వాస్తవం అనేది బయటకు రానప్పుడు నేను ఎంత కృంగిపోయానో, ఎంత బాధపడ్డానో, నేను ఎంత సఫర్ అయ్యానో, నా కుటుంబ సభ్యులు ఎంత నన్ను టార్చర్ పెట్టారో, క్రైస్తవ సమాజం నన్ను ఎంత టార్చర్ పెట్టిందో నాకు మాత్రమే తెలుసు. నా ప్రతి కన్నీటి పుట్టి నా ప్రభువు చూశాడు, నాకు విడుదల దయచేశాడు. కాబట్టి ఈరోజు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి. మరలా నా గురించి నెగిటివ్ గా టాక్ వచ్చినా సరే చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను చెప్పేది మీకు అర్థమైతే ఒక లైక్ కొట్టండి, అందరూ కూడా షేర్ చేయాలని. అదేవిధంగా భారత్ ప్రక్షాళన ఆర్గనైజేషన్ కి క్షమించాలి, భారత్ ప్రక్షాళన యూట్యూబ్ ఛానల్ పేరు ప్రక్షాళన ఆర్గనైజేషన్. మన దేశంలో ఉన్న చీకటిని ప్రక్షాళన చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, అందరికీ వందనాలు.